శ్రీకాంత్ ప్రవీణ్ కి కాల్ చేయమన్నాడు, బాగా ఆడుకోమన్నాడు, సో కాల్ చేద్దాం. వద్దండి, వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి నా చెప్తా ఏంటి ప్రాంక్ చేయమని. వస్తా బాగా. హలో 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 బాబు, అమ్మన్నారా? ఎవరు మాట్లాడేది? ప్రవీణేనా మాట్లాడేది? హలో హలో, శ్రీకాంత్ మాట్లాడేది. అవును, ఆ శ్రీకాంత్, నా పేరు మంత్రి గారమ్మా. ఓకే. మీ అమ్మగారు వంట గురించి నాకు ఫోన్ చేశారు. మీ అమ్మగారు ఫోన్ పని చేయట్లేదు, ఈ నెంబర్ ఇచ్చారు, ఈ నెంబర్ ఫోన్ చేశాను. సంక్రాంతికి లడ్డూలు అరిసెలు కావాలన్నారమ్మా. అరే అరే, అవును అంకుల్, అయితే అమ్మ బయటికి వెళ్ళింది. అవునా? ఇప్పుడు అమ్మ అడ్వాన్స్ పంపిస్తా అన్నారు, నన్న అకౌంట్ నెంబర్ ఇమ్మన్నారు. ఇప్పటిదాకా అడ్వాన్స్ పంపించలేదు. మనం సరుకులు తెచ్చుకోవాలి, పండగ వచ్చేస్తుంది. నా పేరు మంత్రి గారు అమ్మా, రాజుగారి కోడి పొలం తెలుసు కదా, వాళ్ళ తమ్ముడిని కాదు కొడుకుని. మా మంత్రి గారు, రాజుగారి కొడుకుని, నేను మంత్రిని. మమ్మీకి మంత్రి అంటే గుర్తుపడుతుంది? మంత్రి గారు ఫ్రమ్ భీమవరం అంటే గుర్తుపడుతుంది, అరిసెలు లడ్డూలు అంటే గుర్తుపడుతుంది అమ్మా. ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తానే, అడ్వాన్స్ ఇవ్వలేదు. నువ్వు కొంచెం అడ్వాన్స్ ఇచ్చినావు అనుకో, మనం వస్తాము. ఆ ఊరు వచ్చేసి లడ్డూలు అరిసెలు జంతికలు చక్కెరాలు మీ అక్క ఎవరు ఇవేస్తూ ఉంటారంట కదా, పంపించాలంట కదా. అదే, సో అందుకని వంటగా వంట చేయాలి, స్వీట్లు వేయాలి, మరి వండాలన్నారు. అందుకే ఒకసారి అడ్వాన్స్ గురించి మాట్లాడదాం ఫోన్ చేస్తుందన్న. ఏమనుకోమాకే నీకు పొద్దున పొద్దున ఇట్లా మాట్లాడుతున్నాని. అడగలేదు అమ్మగారు, మార్కెట్కి వెళ్ళింది. ఏంది కొంతీ సరుకులు ఏమి తెచ్చేసుకుంటున్నారా? ఏంది ఇంకోళ్ళు ఎవరితోనో మాట్లాడుకున్నారా? ఏంటి నాకు అడ్వాన్స్ ఇవ్వలేదు. ఇంకా నాకు అంత టైం లేదన్నా. ఇప్పుడు ఇంకో భారం వచ్చింది, ఇంకో అమెరికా పంపించాలంట లడ్డూ అరిసెలు. ఇంకో భారం వచ్చింది, ఆ బామగారి దగ్గరికి వెళ్ళాలి. అందుకనే ముందు మీది ఒప్పుకోవాలా వాళ్ళు ఒప్పుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడు అడ్వాన్స్ వేస్తా అని చెప్పావు అనుకో, మీది ఫిక్స్ చేస్తావు, లేదు అంటే ఆ బామగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. అట్లా యాక్చువల్ గా పొద్దున వేరే అనుకుంటే మాట్లాడింది, మరి మీకేనా లేకపోతే వేరే నాకు తెలియదు కదా. వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడి మమ్మల్ని చెప్తాను. పొద్దున్న అర్థకాదు మాట్లాడింది. బీరకాయ గారితో మాట్లాడుంటది, ఆ బీరకాయ గారి కళ్ళన్నీ కూడా మీ ఇంటి మీద ఉన్నాయి, మంచి భారం దొరికిందని చెప్పేసి. నేను అనుకున్న అప్పటికే మీ అమ్మ ఆడికైతే కాంట్రాక్ట్ అనుకుంటే అలాగే వేసింది మీ అమ్మ. ఇంకెందుకు మీ అమ్మ వచ్చిన ఫోన్ ఏం చేసుకోవడానికి? గడి గడి పడుకుని గడి తీపుకోవడం తప్ప ఏదేవాడ. ఏంటి సరే సరే, భారం పోయింది ఇక్కడ, వేరే భారం ఎత్తుక్కోవాలి. హలో, ఏంది? హలో హలో హలో, ఈ బామగారితో మాట్లాడు ఒకసారి. హలో హలో శ్రీకాంత్, నేను కాజల్. శ్రీకాంత్, నేను చైతు. మీ ఫ్రెండ్ ప్రవీణ్ ప్రాంక్ కాల్ చేయమన్నాడు నీకు, అందుకే కాల్ చేసాం, ఆడుకున్నాం. సర్ప్రైజ్ దా, షాక్ దా? ఓకే కాదు, యాక్చువల్లీ నేను కూడా మెసేజ్ చేసి చేయమని మీరు నాకు చేశారా? ఎస్, నువ్వు ప్రవీణ్ చేయమని అడిగినావు, ప్రవీణ్ నిన్ను చేయమని అడిగిండు. ముందుగా నీ కిస్మత్ కనెక్షన్ బాగుంది కాబట్టి ప్రవీణ్ అడిగినట్టు నిన్ను అనుకున్నాం మేము ఇప్పుడు ఫోన్ చేసి. ఓకే, ఎట్లా నేను మాట్లాడే కదా ఫస్ట్. ఓకే ఇందాక మాట్లాడింది ఎవరు? మంత్రి అని నేనే చేతిగాండి. థర్స్డే గెటప్ స్పెషల్ లో ఉన్నావు అన్నమాట, ఇవాళ చైతు వంట గైడ్ లా వచ్చాడు మంత్రి గారు. ఓకే ఓకే ఓకే, సరే సరే, చాలా ఉంటాం మళ్ళా. ప్రవీణ్ కి ఏం చెప్పారా? థ్యాంక్ యూ, నేను ఫోన్ చేస్తాను. ఓకే డన్, బాయ్ శ్రీకాంత్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ బాయ్.